వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, ఇదైతే మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు సో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. ఎందుకు అంటే ఇది భార్యాభర్తలకి సంబంధించిన రెమెడీ చెప్పబోతున్నాను. అద్భుతమైన రెమెడీ, భార్యాభర్తలకి ఎక్కువగా గొడవలు వచ్చే వాళ్ళు రెండు రకాల రెమెడీ చెప్పబోతున్నాను ఈరోజు. నార్మల్ గా చిన్న చిన్న గొడవలు వచ్చే వాళ్ళు ఎలాంటి రెమెడీ చేసుకోవాలి, అలాగే శాశ్వతంగా విడిపోయి ఉంటారు చాలా భార్యాభర్తలు దూర దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీ చేయాలి అనేది ఈరోజు మీకు క్లియర్ గా చేసి చూపించబోతున్నాను. ఓన్లీ భార్య మాత్రమే కాదు, భర్త కూడా చేసుకోవచ్చు ఈ రెమెడీ. అయితే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను. ముఖ్యంగా కావాల్సింది గాజు బాటిల్. సో దీంట్లో అయితే నేను ఆల్రెడీ కుంకుమ వేశాను. ఇది రెడ్ కలర్ కుంకుమ, నార్మల్ గా మనం పూజల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి కుంకుమ ప్యాకెట్ ఒకటి కావాలి, ఇలాంటి బాటిల్ ఒకటి, కుంకుమ ప్యాకెట్ ఒకటి, రోజ్ వాటర్, ఏలకులు, లవంగాలు. ఇలా వైట్ పేపర్ని తీసి దాంట్లో కొద్దిగా కట్ చేసుకొని ఇలా దానికి మంచి స్మెల్ ఉన్న పన్నీర్ని స్ప్రే చేసుకొని దానికి పసుపు అనేది రాసుకోవాలి. నేను ఆల్రెడీ రాశాను పసుపుని, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకోవాలి. లేదు మాకు ఇలా చేయడం కుదరదు అనుకున్నట్లయితే మీ దగ్గర ఎల్లో కలర్ పేపర్ ఉంటే కూడా దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. రెమెడీ పరంగా సువాసనతో ఉన్నవి మనకి రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా పన్నీర్తో చేసుకోవడానికి ట్రై చేయండి. రెడ్ కలర్ పెన్లో దీనిపైన మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పేర్లు రాసుకోవాలి. ఎవరైతే అన్యోన్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరి పేర్లు కూడా ఇందులో రాసి దాన్ని జస్ట్ ఒక్కసారి మాత్రమే మొడవాలి. సో మీరు మా నార్మల్గా పేపర్ని కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకోండి, ఒక్కసారి మాత్రమే మడిచి దీన్ని మనము ఈ కుంకుమ బాక్స్లో పెట్టాలి. గ్యాప్ ఉండాలి, అంతవరకు కూడా కుంకుమ అనేది పోసుకోవాలి. ఇది నార్మల్గా మనం వాడేసిన కుంకుమ కాకుండా ఫ్రెష్గా ఉన్నది, మనం కొత్తగా ప్యాక్ని కట్ చేసి అప్పటికప్పుడు పోసుకుంటే మంచిది. ఇప్పుడు దీంట్లో మీరు దీంట్లో భార్యాభర్తలు ఇద్దరి పేర్లు రాసింటారు కదా, దాన్ని మీరు ఈ బాటిల్లో ఉంచాలి. ఇప్పుడు ఆ పేపర్ ఇలా ఉంటుంది కదా లోపల, ఆ పేపర్ పైన మీరు రెండు లవంగాలు, రెండు ఏలకులు ఉంచాలి. రెండు లవంగాలు, రెండు ఏలకులు భార్యాభర్తలు అంటేనే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకి ప్రతీక కాబట్టి ఇందులో కుంకుమ అనేది ఉంచాం. అమ్మవారి శక్తి, అమ్మవారి దీవెన మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలి అనేది ఇందులోని ఆంతర్యం. క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడ ఉంచాలి, ఈ రెమెడీ ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం. ఏ మాసమైనా పర్లేదు, మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటే అప్పుడే చేసుకోండి. ఎక్కువ పవర్ అనేది మనకి శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజున స్టార్ట్ చేసి మీకు మరింత గొడవలు అనేది ఎక్కువగా ఉంది, అస్సలు అండర్స్టాండింగ్ లేదు ఇంట్లో ఎప్పుడు గొడవలు అనేవాళ్ళు ప్రతి శుక్రవారము కూడా ప్రే చేసుకోండి. ఒక్క రెమెడీ అనేది ఒక్కసారే చేస్తాము శుక్లపక్షంలో మొదటి శుక్రవారం రోజున. ఇప్పుడు వచ్చే శుక్రవారం కూడా మనకి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం, అది కూడా నూతన సంవత్సరంలో వస్తున్న శుక్రవారం కాబట్టి ఇదే మంచి ముహూర్తం. భార్యాభర్తలు గొడవలు పడుతున్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళు కూడా మేము కలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో రెమెడీ అనే సెకండ్ రెమెడీ కూడా చెప్తాను. రెండు కూడా ట్రై చేయండి, లేదంటే అది ఒక్కటి చేసుకున్నా కూడా చాలు. ఇప్పుడు ఈ బాటిల్ ఏం చెయ్యాలంటే శుక్రవారం రోజున అమ్మవారి ముందు ఉంచి లలితాంబికాదేవి కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఏ అమ్మవారైనా ఫోటో ముందైనా ఉంచి అమ్మవారిని మీరు ప్రే చేసుకోవాలి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రెండు చేతుల్లోనూ ఇలా బాటిల్ని ఉంచుకొని ఎలాంటి నెగిటివ్ ఆలోచన కానీ థాట్స్ కానీ రాకూడదు. సో అప్పుడు భర్త పైన కోపంతోనో జలస్తోనో ద్వేషంతోనో మీరు ప్రే అనేది చేయకూడదు. సో మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ ఇన్ని సంవత్సరాలలో ఏదో ఒక రోజు మీకంటూ హ్యాపీ మూమెంట్స్ అనేది ఉంటాయి కదా, ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఆ మైండ్ సెట్ తో హ్యాపీగా సంతోషంగా అలా ఉన్నట్టు కొని అలా భావిస్తూ ప్రే చేసుకోవాలి. సో మీ కోరిక అనేది చెప్పుకోవాలి. మంచి గడియల్లో ఇది అక్కడ నుంచి తీసుకు వెళ్ళి ఒక కబోర్డ్ లో మీరు నగలు లాంటివి దాచుకునే లాంటి దాంట్లో కూడా ఉంచుకోవచ్చు. నగల్ని ఎంత భద్రంగా చూసుకుంటామో మీ బంధాన్ని కూడా అంతే భద్రంగా భద్రపరచుకుంటున్నారు అనేది ఇందులోని ఆంతర్యం. దీన్ని ప్రతి శుక్రవారము కూడా
మీకు ఎప్పుడెప్పుడు పూజ చేసి అవైలబుల్ ఉంటుందో అప్పుడంతా కూడా తీసి ఇలా చేసుకోవాలి ఇది ఎంత కాలం ఉండాలి మీ కోరిక కంప్లీట్ గా తీరే వరకు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు సెకండ్ రెమెడీలో మెయిన్ గా కావాల్సింది వస్త్రం సో మీరు యూస్ చేసే వస్త్రము అది కూడా పాతగా ఉన్నది కొత్తవి కాదు పాతగా మీరు వాడేసినవి కాకపోతే అది ఫ్రెష్ గా వాష్ చేసి ఫ్రెష్ గా ఉండాలి అలాంటి క్లాత్ తీసుకోవాలి ఇన్నర్ వేర్ వస్త్రాలు కాదు పైన వేసుకునే టాప్స్ ఉంటాయి కదా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు టాప్స్ టీ-షర్ట్లు వేసుకునే వాళ్ళు షర్ట్లు అలాంటివి ఇది విపరీతంగా గొడవలు ఉన్న వాళ్ళు ఒకరిని చూస్తే ఒకరిని పడకుండా ఎక్కువగా చాలా మంది విడిపోయి ఉంటారు దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఒక పేపర్ ముఖ్యంగా ఒక వస్త్రం కావాలి మీరు లవ్లీగా ఉన్న ఫోటో ఏదైనా ఉన్నట్లయితే ఆ ఫోటోని దానిపైన ఉంచండి లేదు అలాంటి ఫోటో లేదు అనుకున్నట్లయితే ఇలాంటి పేపర్ తీసుకొని దానిపైన మీ పేర్లు దాంట్లో కూడా రెడ్ ఇంక్ లోనే రాసుకోవాలి ఇదే మన హస్బెండ్ వైఫ్ ప్రేమగా ఉన్న ఫోటో అనుకుందాం దీన్ని ఈ వస్త్రం లోపల ఇలా ఉంచాలి లోపల ఉంచి మనము ఇది పర్ఫ్యూమ్ అనుకోండి ఇది పర్ఫ్యూమ్ కాదు ఇది రోజ్ వాటర్ మీరు కొట్టాల్సింది పర్ఫ్యూమ్ ఓకేనా పర్ఫ్యూమ్ అనేది అక్కడక్కడ అలా సువాసన భరితమైన పర్ఫ్యూమ్ ని స్ప్రే చేసి అది బాగా కాస్త తడారిన తర్వాత ఇలా మనము ఈ క్లాత్ తో మన లోకల్ ఫోటో అనేది ఉంటుంది కదా ఈ క్లాత్ తో ఇలా మడిచేయాలి ఓకేనా క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇది జాగ్రత్తగా చేయాలి పార్వతీ పరమేశ్వరుల్ని బాగా ధ్యానం చేసి ప్రే చేసి ఈ రెమెడీ అనేది చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితాలు బాగుంటాయి ఇక మనం కనిపించకుండా క్లాత్ లో దాచేయాలి సో అలా మడుచుకోవాలి సో మీరు సారీలో మడుస్తున్నారా లేదా టాప్స్ యూస్ చేస్తున్నారా లేదంటే టీ-షర్ట్ లాంటివి యూస్ చేస్తున్నారా అనేది మీరు ఎలాంటి దుస్తులు యూస్ చేస్తారో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వీరువల్లో పెడుతూ ఉంటాం కదా అలా మడుచుకొని దాంట్లో ఫోటో ఉంచి మీకు అది ఎన్ని మడిచేకి వీలైతే అంతగా మడిచి తర్వాత మీరు దారం అనేది తీసుకోవాలి ఇలాంటి వైట్ ఇది కాదు రెడ్ కలర్ దారంలో తీసుకోండి రెడ్ కలర్ దారం లేనట్లయితే దీనికే మనం పన్నీరుతో కుంకుమని తడిపి రెమెడీ చేసేటప్పుడు మీ భర్త పైన కోపంతోనో మీ భార్య పైన కోపంతోనో ద్వేషంతోనో చేయకూడదు ఇలా రెడ్ కలర్ చేసుకొని కుంకుమతో అద్దుకోండి లేదు మీ దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ దారం ఉన్నట్లయితే దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా మీరు ఒకే డైరెక్షన్ లో ఎలా పడితే అలా చుట్టుకూడదు ఇలా ఒకే డైరెక్షన్ లో 7 చుట్లు అనేది రావాలి 1 2 3 4 5 6 7 7 చుట్లు వేయాలి మనకి ఇలా మొత్తం అంతా కూడా కప్పేసి ఇప్పుడు దీన్ని మీరు పూజా మందిరంలో దేవుడి ముందు మీ ఇలవేల్ పైన లేదంటే మీ ఇష్ట దైవం ముందైనా కూడా ఉంచి సేమ్ మనం ఆ బాటిల్ ని ఎలా చేతిలో ఉంచుకొని ప్రే చేస్తాము దీన్ని కూడా అలాగే ప్రే చేయాలి ఎవ్వరికి కనిపించని ప్లేస్ లో కూడా ఎక్కడన్నా హైడ్ లో ఉంచండి తర్వాత మీరు ఆ క్లాత్స్ ని గాని అలాగే బాటిల్ లో చేసిన రెమెడీని గాని ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా తర్వాత మీకు ఆ కోరిక తీరే వరకు మీరు మళ్ళీ అన్యోన్యంగా అన్ని కరెక్ట్ గా అయ్యే వరకు మీరు అలాగే ఉంచవచ్చు ఎన్ని రోజులైనా కూడా తర్వాత ఆ కుంకాన్ని ఏం చేయాలి అంటే నార్మల్ గా ఇలాంటి కుంకుమ మనం యూస్ చేసే కుంకుమ గాని పూజల్లో యూస్ చేసే కుంకుమ గాని అలాగే మనం డైలీ యూస్ చేసే పాత గాజులు గాని ఇలాంటివన్నీ కూడా మనం ఒక క్లాత్ లో కట్టి దాన్ని ఎక్కడైనా పారే నదిలో పవిత్రమైన ప్లేసుల్లో వేసేయాలి అలాంటి వాటర్ లోనే వేయాలి మనం ఇక క్లాత్ అయితే మీరు నార్మల్ గా కూడా మళ్ళీ వాష్ చేసి వాడుకోవచ్చు లేదు మీకు సమస్య అనేది ఇంకా తీరలేదంటే మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ గా చేసుకోవచ్చు ఎప్పుడు ఆ రెమెడీ స్టార్ట్ చేసినా కూడా మీరు శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం చేసినట్లయితే నెలంతా చేసిన ఫలితం కూడా వస్తుంది లేదు మీకు మరి సమస్య అనేది మరి పెద్దగా ఉంది అన్నట్లయితే ప్రతి శుక్రవారం కూడా ప్రే చేసుకోండి ఇదండి ఈరోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే